మత సామరస్యానికి సర్వమత సమైక్యతకు భక్తి భావాలకు ప్రసిద్దిగాంచిన నెల్లూరులోని బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. దర్గాకు అంతకంతకు భక్తజనం పర్యాటకులు పోటెత్తుతున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ బారాషాహీద్లను దర్శించుకునేందుకు కిలోమీటర్ల కొద్దీ భక్తులు బారులు తీరుతున్నారు. ఇంకోవైపు స్వర్ణాల చెరువు గట్టున రొట్టెల మార్పిడికి రద్దీ మరింతగా పెరుగుతోంది. బారాషాహి దర్గాకు భక్తులు పోటెత్తడంతో జిల్లా యంత్రాంగం, నిర్వహణా కమిటీలు అప్రమత్తమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు ఎస్పీ, ఎస్పీతో పాటు ఇతర జిల్లా యంత్రాంగం మొత్తం బారాషాహి దర్గాలో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. దర్గా దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు పారిశుద్ధ్యం, వైద్య సౌకర్యాలతో పాటు దాతల ద్వారా పలుచోట్ల భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ దర్గా దాదాపు 450 సంవత్సరాల పురాతన దర్గా ఇది. 364 గంధం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెలుగులో వచ్చినప్పటి నుంచి ఈ గంధ మహోత్సవం జరగడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఆ సర్వేశ్వరుడి మీద విశ్వాసం పెట్టి ఇక్కడికి వస్తారో వాళ్ళందరి కోరికలు ఈ మొహరం నెలలో అల్లా సుబానతల తీర్చుతారని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మనిషి శరీరానికి కులం మతం ఉంటుంది, కానీ మనిషి లోపల ఉన్న ఆత్మకు కులం మతం ఉండదు. ఈరోజు భారతదేశంలో మనం పరిస్థితులు చూస్తున్నాం. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వెళ్ళినా, తెలంగాణ వాళ్ళు గుజరాత్కి వెళ్ళినా, గుజరాత్ వాళ్ళు పంజాబ్కి వెళ్ళినా, లేదా హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని రకరకాలుగా విచ్ఛిన్న శక్తులు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ భారతదేశం యొక్క లౌకికవాదానికి సజీవ నిదర్శనం బారాషాహి దర్గాలో మీకు కనబడుతుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు అని ఎవరు అడగరు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పైవాడి మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వస్తారు. ఆ పైవాడి వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు కాబట్టి లక్షల సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తుంటారు. మేము మచిలీపట్నం నుంచి వచ్చామండి. దర్గాకి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇక్కడ కరామత్ బాబా గారు మేము అనుకున్న కోరికలు నెరవేరుస్తుంటాయి. ఏర్పాట్లు కూడా బాగా చేశారు. అందరినీ ఆ బాబా అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం.